ఎంతో మంది బలమైన మేధస్సుతో ఉన్న దళిత విద్యార్థులు నాకు తెలుసు, నా ఆఫీసులోనే పనిచేస్తూ ఉంటారు. ఈ మధ్యన ఒక ఆడపిల్ల, ఒక ఆడబిడ్డ 18-19 ఏళ్ళ ఆడబిడ్డ పనిచేస్తా ఉంది. అపారమైన తెలివితేటలు ఆడపిల్లకి. అరే ఇలాంటి అమ్మాయిని విదేశాలకు పంపిస్తే ఎంత పురోభివృద్ధి ఉంటుందని అనిపించింది నాకు. మరి అలాంటి విద్యార్థినులకి, విద్యార్థులకి నువ్వు విదేశీ విద్యా పథకం తీసేస్తే మరి ఎటు వెళ్తున్నట్టు? మీరు అంబేడ్కర్ గారి 100 అడుగుల విగ్రహాలు పెట్టి 18 దళితులకు సంబంధించిన నువ్వు పథకాలు రద్దు చేస్తే విగ్రహాలు పెట్టి ప్రయోజనం ఏంటి? విగ్రహాలు పెట్టి నువ్వు మమ్మల్ని చెయ్యి మంచిదే, ఇవి కూడా కంటిన్యూ చేయాలి కదా నువ్వు. అందుకని మీరు ప్రతి మీరు వచ్చే తరం యువత, మీరు మీరు ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? మీరు ఆలోచించాలి. అలాగే కాపుల్లో కూడా మీరు ఆలోచించండి. మీకు కనీసం ఈ ముఖ్యమంత్రి వచ్చి రిజర్వేషన్ కాపులకు రిజర్వేషన్ ఇవ్వనని చెప్పాడు, సరే ఓటేశారు. రాగానే ఈబీ మనకి ఈ ఎకనమిక్ ఆర్థికంగా వెనుకబడ్డ తరగతి నుంచి కూడా 5% రిజర్వేషన్ తీసేశారు కాపులకి. మీకు ఓకేనా నెక్స్ట్ టైం? దళిత యువతకు ఓకేనా? మీకు 18 పథకాలు తీసేశాడు ఈ వ్యక్తి. మీకు 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు యువతకి, ఆయన చేశారా పెద్ద మనిషి? మీరు ఆవేశంలో ఈసారి ఓట్లు వేయకండి. రేపు వచ్చే ఎన్నికల్లో నవంబర్లో డిసెంబర్లోనో ఆయన ఎన్నికలు వస్తున్నాయి. ఆయన కథలు చెప్తా ఉన్నాడు. ఆయన మేదాకా మార్చి దాకా రావని ఆయన రెడీ అయిపోతా ఉన్నాడు. ఒకవైపు ఎన్నికల కమిషన్తో కూడా మాట్లాడుకున్నాను, బయట వార్తలు వస్తూ ఉన్నాయి. ఈసారి మీరు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గోదావరి జిల్లాల చేతిలో ఉంది. చేతులెత్తాడు, ఆర్థిస్తున్నా, మీ చేతుల్లో ఉంది. 10 సంవత్సరాలు ఓపిక నడిపా, నడుపుతాను, కానీ నాకు అధికారం ఇవ్వకపోతే ఇంత పోరాటం చేస్తున్నానే. మీరు కొద్దిగా అధికారం ఇచ్చి నన్ను అసెంబ్లీలోకి పంపిస్తే నేను ఏ విధంగా పోరాటం చేయగలను? రోడ్ల మీదకి వచ్చి ఎంత గింజుకున్నా, ఎంత వీధి పోరాటాలు అవుతున్నాయి తప్ప అవి స్టేట్ క్రాఫ్ట్ అవ్వట, స్టేట్ పోరాటాలు అవ్వట్ల. అసెంబ్లీలో పంపిస్తే కదా నేను ఉన్న చోట అసెంబ్లీ కమ్ సంపూర్ణంగా జనసేనని ఈసారి విజయవంతంగా మీరు మమ్మల్ని అసెంబ్లీకి అడుగు పెట్టేలా చేయని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. నేను నిలబడతాం, నేను పారిపోం, కడశ్వాస వరకు ప్రాణం పోయే వరకు ఈ నేల మీద గోదావరి తలమి సాక్షిగా చెప్తాను. జనం కోసం ఉంటాం. అసెంబ్లీ పంపించండి మమ్మల్ని. ఎవరెవరినో చూశారు, కులాన్ని తిట్టే వాళ్ళు చూశారు, కులాల మధ్య చిచ్చులు పెట్టే వాళ్ళని చూశారు, ఒక కులానికి మొత్తం అన్ని పదవులు అంటగట్టే వాళ్ళని చూశారు. ఒక్కసారి భగత్ సింగ్, చెగువేరా, నేతాజీ, గాంధీజీ, అంబేడ్కర్ ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావులని స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తుల్ని ఒక్కసారి అసెంబ్లీకి పంపిస్తున్నారు.